నా పేరు పిల్లి హరీష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020 అసోసియేషన్ తరపున ఈరోజు నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మున్సిపాలిటీలో వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి పెంచల కృష్ణ అనే వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ మీద రామారావు అనే శానిటరీ ఇన్స్పెక్టర్ దాడి చేయడం జరిగినది. ఈ విషయం మీద మన గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020 తీవ్రంగా ఖండిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి ఒక పర్సనల్ మీటింగ్లో మీటింగ్ తరువాయి భాగంగా దీన్ని ఖచ్చితంగా ఎంత దూరమైన వెళ్ళి దీన్ని ఎదుర్కొంటామని మేము మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. రాష్ట్రం మొత్తం ఎవరైతే విలేజ్ వార్డ్ సెక్రటరీస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సెక్రటరీ కూడా దీనికి ప్రతిస్పందించి ప్రతి ఒక్కరూ వెన్నుదన్నుగా నిలబడాలని కోరుతున్నాను. ఇదేవిధంగా వెంకటగిరి మున్సిపాలిటీ ఆ యొక్క కమిషనర్ గారు నాగబాబు ప్రసాద్ గారికి ఈ విషయం మీద మనం అందరూ కలిసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ యొక్క మున్సిపాలిటీ మన యొక్క ప్రతినిధి ప్రెసిడెంట్ గారు మునీంద్ర గారి ఆధ్వర్యంలో దీని యొక్క కార్యాచరణ మొత్తం ముందుకు సాగుతుంది. కమిషనర్ గారు ఈరోజు 5 లేదా 6 గంటలకి దీని మీద పూర్తి సమాచారంతో మనకి ఆయన మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని కోరి ఉన్నాము. దాని మీద ఇంకా వివరణ జరుగుతూ ఉన్నది. ఇది జరిగిన వెంటనే ఏమాత్రం ఎటువంటి డీవియేషన్ జరిగినప్పటికీ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నోట్ చేస్తాము. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020 ఖచ్చితంగా పూర్తి న్యాయం జరిగేంత వరకు తనకు వెనుదనుగా ఉంటుంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు పనిచేస్తున్నటువంటి వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీల కోసం గత 3 సంవత్సరాలుగా మన అసోసియేషన్ ప్రతి ఒక్క సెక్రటరీ ఎంత బాధని ఎంత ఫ్రస్ట్రేషన్ని వాళ్ళకున్న ఎంత దయనీయత పరిస్థితిలో ఉన్నారో అవన్నీ మనం రీసెంట్గా 3 సార్లు మున్సిపల్ శాఖ మాత్రులు మినిస్టర్ గారు కలిసి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అతనికి మనం విన్నవించడం జరిగినది. మున్సిపల్ శాఖ మాత్రులు సిడిఎంఏ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి దాని మీద పూర్తిగా వాళ్ళకి సందేశం పంపించి ఉన్నారు. అదే తరుణంలో గత 4 రోజుల క్రితం అందరికీ సచివాలయం సెక్రటరీలో పనిచేస్తున్న ప్రతి సెక్రటరీకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అందరు సెక్రటరీలకు ఎటువంటి లీవ్లు అయితే ఇస్తున్నారో అదే లీవులు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలా ఆదేశాలు జారీ చేసిన 4 రోజుల్లోనే ఇటువంటి దయనీయ సిచ్యువేషన్, ఇటువంటి అనుకోని సిచ్యువేషన్ జరగడం చాలా బాధాకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే విధంగా ఇంకోటి ఏంటంటే అందరికీ సర్వీసెస్ ఫైల్ కూడా రెడీ అయిపోయింది. అది అతి త్వరలోనే వస్తుంది. యూజర్ ఛార్జెస్ కూడా మోడ్ ఆఫ్ కలెక్షన్ అనేది చేంజ్ అవ్వబోతుంది త్వరలో. దీంట్లో